तूर्पु गोदावरी जिल्ला अनपर्ति श्री कुमार सुब्रह्मण्येश्वर स्वामी आलयं वद्द डिसेंबर 20 सुब्रह्मण्य षष्ठी महोत्सवं पुरस्करिंचुकोनी आलय प्रांगणंलो पेद्दल समक्षंलो राटमंचि कार्यक्रमं जरिगिंदि। ఈ సందర్భంగా ఆలయ కమిటీ వారు మాట్లాడుతూ డిసెంబర్ 10వ తేదీ సప్తమ సుబ్రహ్మణ్య స్వామి మాలాధారణ కార్యక్రమం జరుగుతుందని 18వ తేదీ కావడి ఉత్సవం 20వ తారీఖు షష్ఠి మహోత్సవం 21 మహా అన్నదానం జరుగుతుందని కమిటీ వారు తెలియజేశారు। శ్రీ 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 కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి షష్ఠి మహోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఈ రోజు వీర్రాజమావిడి అనపర్తి గ్రామంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం వద్ద రాటమంచి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం, ఈ రాటమంచి కార్యక్రమానికి ఊరి పెద్దలు కమిటీ సభ్యులు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా నిర్వహించారు। దాంతో పాటు 20వ తారీఖు డిసెంబర్ నెలలో వచ్చేటువంటి షష్ఠిని పురస్కరించుకొని ప్లాంప్లేట్ లేక ఆవిష్కరణ కూడా జరిగింది। ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం వద్ద 10వ తారీఖు మాలలు వేయడం, సుమారు 100 మంది స్వాములు మాలలు వేస్తారు। 10వ తారీఖు నుంచి 19వ తారీఖు కావడోత్సవం జరుగుతుంది। ఆ కావడోత్సవంలో ఈ 100 మంది స్వాములు మరియు ఊరి ఆశీర్వాదులు కూడా పాల్గొంటారు। ఆ యొక్క కార్యక్రమం మహత్వంగా జరుగుతుంది, మహా విశేషంగా కూడా జరుగుతుంది। అలాగే 20వ తారీఖు మరి షష్ఠి మహోత్సవ కార్యక్రమం ఆదివారం నాడు, తదుపరి 21వ తారీఖు సోమవారం మహా అన్నదాన కార్యక్రమాన్ని ఈ ఆలయం వద్ద మరి నిర్వహించడం యథావిధిగా కొన్ని సంవత్సరాలుగా జరుగుతూ ఉంది। ఈ కార్యక్రమాలన్నీ కూడా జైర్పురం జరగాలని కోరి ప్రార్థిస్తూ ఈ వేళ రాటమంచి చేశారు। అలాగే ఈ ప్రాంగణ్యం అంతా కూడా ఈ పరివాహక ప్రాంతం, గోదావరి పరివాహక ప్రాంతం ఉన్నటువంటి ఈ ప్రదేశం అంతా కూడా చాలా చూడముచ్చటగా ఉంటుంది। అలాగే ప్రకృతి అంతా కూడా చాలా పచ్చగా ఉంటుంది ఇక్కడ। అలాగే ఈ కాలవ దాటడానికి భక్తుల కోసం 2 రోజులు కూడా పడవల ఏర్పాట్లు ఉంటాయి। ఇది ప్రతి సంవత్సరం ప్రతి నిత్యం జరిగేటువంటి విశేషం। మరి ఈ యొక్క స్వామి యొక్క ఆశీస్సులు కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది పొంది ప్రతి సంవత్సరం కూడా ఇంతంత పెట్టడంతో అన్నట్లుగా ఈ కార్యక్రమాలు చాలా ఘనంగా చాలా అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి। ప్రతి కార్యక్రమానికి కూడా భక్తులంతా కూడా విశేషంగా సహకరించి ఆనంద ఉల్లాసంతో ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటూ ఉన్నారు। ఈ కార్యక్రమాన్ని కూడా జయప్రదం జరగాలని కోరి ప్రార్థిస్తూ భక్త మహాశీలందరినీ కూడా యథావిధిగా ఈ కార్యక్రమంలో జరుగుతాయని తెలియజేస్తూ శ్రీ 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 మాలాధారణ